సీతమ్మ యూట్యూబ్ ఛానల్ మీ గీతా అండి. ఇవాళ మునక్కాయతో బజ్జీ చేస్తున్నానండి, చూద్దాము. మరి కొద్ది శనగపిండి వేసుకుంటున్నాను, కొంచెము బియ్యం పిండి అండి, కొంచెం కారం అండి, సరిపడినంత కారం వేసుకోండి, కొంచెం ఉప్పు సరిపడినంతే అండి, కొంచెం సోడా అండి. చూడండి అన్ని కలుపుతున్నాను. బాగా కలిపెట్టాలండి, ఇలాగా లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మునక్కాయలు ఇప్పుడే కడిగి పెట్టుకున్నానండి, ఇప్పుడు వేస్తున్నా చూడండి మునక్కాయ. చాలా విటమిన్స్ కదండి, కాబట్టి ఇలా కూడా పిల్లలకు పెడితే బాగా టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దలైనా బాగా ఇష్టంగా తింటారండి. చూడండి ఇలా ఎంత బాగా వచ్చినాయి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు కూడా బాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, మీరు ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది కదండి మునక్కాయ తింటే. ఓకే చూసారండి మునక్కాయ బజ్జీ రెడీ అయిపోయింది. మునక్కాయ బజ్జీ పిల్లలకి పెట్టండి, చాలా చాలా మంచిది, అందుకు చాలా బాగుంటుంది కూడా. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ బాక్స్ ఎలా ఉందని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.